Telangana Health Director G. Srinivas Rao Marosari Chikullo Paddaru. Tarachu Vivadaspada Vyakhyalu Chestu, Prabhutvanni Irakatamlo Petti Ayana, Marosari Alanti Pani Chesaru. Tayetu Valle Tanu Bratikanani Annaru, Adhikaraka Padavilo Untu, Ayana Ilanti Vyakhyalu Cheyadampai Abhyantaralu Vyaktamavutunnayi. Kamam Jillalo Jarigina Iftar Vindulo Palgunna Srinivasarao Chinnappudu Tayettu Kattadam Valle Tanu Bratikanantu Vivadaspada Vyakhyalu Chesaru. Aithe Moodanammakalanu Ayana Enduku Protsahistunnarani Hetuvadulu Prashnistunnaru. Prabhutva Padavilo Adi Kuda Health Director Hoda Anubhavistu Prajalanu Tappudari Pattistara Antu Prashnistunnaru Hetuvadulu. ఇదివరకు కరోనా విషయంలోనూ శ్రీనివాసరావు ఇలాంటి వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. గతేడాది డిసెంబర్లో కొత్తగూడెంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన యేసుక్రీస్తు కృప వల్లే కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిందన్నారు. మనం చేసిన సేవల వల్ల కరోనా తగ్గలేదని, కేవలం యేసు ప్రభు కృప వల్లే కరోనా తగ్గిందని అన్నారు. మన దేశానికి ఆధునిక వైద్యాన్ని విద్యను తీసుకొచ్చింది క్రైస్తవులేనని అన్నారు. అప్పట్లో ఈ కామెంట్స్పై పెద్ద దుమారమే రేగింది. ఇతర మతాల వారు ఆయనపై మండిపడ్డారు. అయినప్పటికీ ఆయన తీరు మారలేదనే విమర్శల్ని ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. మన మసీద్తో కానీ నాకు చాలా అభినవ సంబంధం ఉంది. రెండు విషయాలు మీతో నేను షేర్ చేసుకోవాలి. నా చిన్నప్పటి విషయాలు బట్టి తర్వాత నేను ఉద్యోగ రీతిగా ఎదిగి రేపటి నా పైన నాకు ఎదురైన అనుభవాలకి షేర్ చేసుకోవాలి. అంటే ముఖ్యంగా నా చిన్నప్పుడు ఇక్కడ కార్తీక కుమార్ గారి నర్సింగ్లో ఉండేప్పుడు ఇప్పుడు మనకి అమ్మాయి మాట్లాడుతుంది కట్ చేసిన తర్వాత చాలా పెద్ద ఎత్తున బ్లీడింగ్ రక్తస్రావం జరిగింది. అప్పుడే చాలా కాస్ట్లీ మెడిసిన్స్ మా జాగ్రత్తలు ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట మన బడి వచ్చి దగ్గర. సో వారిని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా డాక్టర్స్ చాలా కష్టం మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం అంతా భగవంతు దయని చెప్పడం జరిగింది. అప్పుడు మా తాతయ్య అమ్మమ్మ ఇక్కడ ఉన్న మసీదులో వడే మసీదు తీసుకెళ్ళి అక్కడ మౌలీ సాత్వని ఒక తామీలు కట్టడం జరిగింది నాకు. సో ఆ తామీలు మహిమ ఆ అన్న మహిమ నిజంగా ఈరోజు నేను స్థాయిలో ఉన్నాను. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాసిం ఫోన్ లైన్ అందిస్తారు. కాసిం. ప్రియాంక, తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ఆనాడు కట్టిన తాయిత్వ మహిమల వల్ల ఈ రోజు తాను ఈ స్థాయిలో ఉన్నానని, స్టేట్ హెల్త్ డైరెక్టర్ అయ్యానని గడల శ్రీనివాసరావు అన్నారు. కొత్తడంలో కేసీఓ క్లబ్ లో డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ ఇఫ్తార్ విందులో అతను మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను పుట్టినప్పుడు మా బొడ్డు కోసేటప్పుడు బ్లీడింగ్ అవుతుంటే తన నాయనమ్మ తాతయ్య వాళ్ళు తీసుకెళ్లి ఒక మసీదులో తాయెత్తు కట్టించటం వల్ల తాను బ్రతికానని, డాక్టర్లు కూడా చేతులు ఎత్తేశారని ఆ సమయంలో ఈయన ఆ రోజు బ్రతకబెట్టి ఈ రోజు హెల్త్ డైరెక్టర్ అయ్యానని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. ఈ ఇఫ్తార్లో విందులో ఆ జిఎస్ఆర్ టెస్ట్లు ఆధారం చేసి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తాం, తరచూ ఏదో ఒక వెకేషన్స్ పెట్టేసి దాంట్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఆయన పరిపాటిగా అయిందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ప్రియాంక కాసిం, అయితే ఇంతకుముందు కూడా కరోనా సమయంలో యేసు ప్రభు వల్లే కరోనా తగ్గిందంటూ కూడా ఆయన తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశారు. ఆయన కూడా చిక్కులు ఎదుర్కోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలే చేయడం ఏ విధంగా చూడాలి?
ఇలాంటి వ్యాఖ్యలే కాకుండా యేసు ప్రభు దయ వల్లే కరోనా తగ్గిందనే కాకుండా తాను భద్రాచలం ప్రాంతంలో పుట్టానని, ఆ రోజు పెన్ను పట్టుకోకపోతే గన్ను పట్టుకుని ఈ సమయానికి అమరుడయ్యేవాడినని, తర్వాత ఇంకో కార్యక్రమం ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని విచిత్ర పూజలు చేసి విచిత్ర వేషధారణ చేసి ఆ రోజు కూడా ఇలాంటి గడల శ్రీనివాసరావు ఇలా చేస్తున్నారు ఏంటని విమర్శలు ఎదుర్కొన్నారు. ఇలాంటివి చేసి ఆయన తెలిసి తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, కావాలని చేసి ప్రచారం పొందడానికి చేస్తున్నారా అనేది ప్రజలు అయితే చర్చించుకుంటున్నారు. ప్రియాంక, రైట్ కాసిన్, థ్యాంక్ యూ. తిరుపతి